పాపము ఏం చేస్తుంది? వేరు చేస్తుంది. దేవుని సన్నిధిని, ఆయన సహవాసాన్ని, ఆయన సమృద్ధిని, ఆయన ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని దూరం చేస్తుంది. అంతేకాదు అధికారాన్ని, అందలాన్ని దూరం చేస్తుంది. లూకా సువార్త 18వ అధ్యాయం మరలా చదువుతున్నాను. అతడు దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. పాపం ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. అవ్వను ఆదామును దేవునికి దూరం చేసింది, సౌలును అధికారమునకు దూరం చేసింది. సహోదరా, సహోదరి, నువ్వు చేస్తున్న పాపము త్వరలోనే నిన్ను ప్రేమించే నీ బిడ్డలకు నిన్ను దూరం చేయబోతుంది, నీ భార్యకు నిన్ను దూరం చేయబోతుంది, నీ భర్తకు నిన్ను దూరం చేయబోతుంది. ఒక సహోదరి చక్కగా ఉద్యోగం చేస్తుంది, భర్త ఉన్నాడు, 3 పిల్లలు ఉన్నారు. భర్త ఉద్యోగం చేస్తున్నాడు, తను ఉద్యోగం చేస్తుంది, బిడ్డలేమో చక్కగా చదువుకుంటున్నారు. అలా ఉద్యోగం చేసే చోట, తనతో పాటు ఉద్యోగం చేసే చోట పక్కన ఉంటున్న వ్యక్తి ఒకతను పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త చనువుగా మారింది. తను ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చినా సరే ఫోన్ చేస్తూ ఉండేవాడు, ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. ఎప్పుడైనా తన భర్త ఉద్యోగరీత్యా బయటికి వెళ్తే, దూర ప్రాంతానికి వెళ్తే, ఆ అవకాశం ఎప్పుడొస్తుందా అని చెప్పి తన భర్త ఎప్పుడు దూర ప్రాంతానికి వెళ్తాడా అని చెప్పి కాచుకుని కూర్చునేది. కారణము, తను ఎవరితో చనువును పెంచుకుందో అతనితో తనువును పంచుకోవడానికి. భర్త ఉన్నప్పటికీ, బిడ్డలు ఉన్నప్పటికీ కూడా పరాయి పురుషుని యొక్క వ్యామోహం. ఒకరోజు తన భర్త దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి తను ధైర్యంగా, తను ఎవరితోనైతే స్నేహం చేస్తుందో అతన్ని తన ఇంటికే పిలిపించుకుంది. తన ఇంటికి వచ్చాడు. ఆ భర్త దూర ప్రాంతానికి వెళ్ళాడు కానీ ఆ ప్రయాణం క్యాన్సిల్ అయింది. సరాసరి ఇంటికి వచ్చాడు, తలుపు తట్టాడు. ఎంతసేపు తలుపు తట్టినా తలుపు తెరవటం లేదు. భార్యకు అర్థం కావటం లేదు. ఎవరొచ్చుంటారు? పాలోడు వచ్చుంటాడా? పేపర్ వాడు వచ్చుంటాడా? లేక కేబుల్ ఆపరేటర్ వచ్చుంటాడా? ఎవరొచ్చుంటారు అనుకుంటూనే ఉంది. సరే చూద్దామని చెప్పి గబగబా వెళ్ళి అతనేమో బెడ్రూమ్లో దాచిపెట్టింది. వెళ్ళి తలుపు తెరిచింది. తెరిస్తే తీరా భర్త. ఆ భర్తకేమీ తెలియదు. ఆలస్యంగా ఎందుకు వచ్చింది అనుకుని గబగబ బెడ్రూమ్లోకి వెళ్తే ఆ బెడ్రూమ్లో బాయ్ ఫ్రెండ్. ఆ భర్త తన భార్యను చూశాడు. భార్య భర్తను చూడలేకపోతుంది, తల ఎత్తుకోలేకపోయింది. ఆ భర్త తను ఎప్పుడూ అనుకోలేదు తన భార్య ఇంతగా తనను మోసం చేస్తుందని. ఆ భార్య సిగ్గుతో తలదించుకుంది. పాపము ఒక వ్యక్తిని సిగ్గుపరుస్తుంది. పాపము నిన్ను తల వంచే విధంగా, తల దించే విధంగా చేస్తుంది. అతనేమి మాట్లాడలా, పేరెంట్స్ని పిలిపించాడు. పేరెంట్స్ వచ్చారు, జరిగిందంతా చెప్పేశాడు. మీ అమ్మాయి తన ఇంట్లోనే తన కంపెనీలో పనిచేసేవాడిని పిలిపించి పాపం చేస్తే ఏ విధంగా కాపురం చేయాలో నాకు చెప్పండి. ఆ తండ్రికి ఆ తల్లికి నోట్లోంచి మాట్లాడాలా, అయ్యా మా అమ్మాయి ఇంత దారుణానికి ఘోరానికి ఒడి కడుతుందని ఎప్పుడు అనుకోలేదే. మీరే కాదు కన్న, మీరే కాదు కట్టుకున్న, నేను అనుకోలా, కానీ ఇంత దారుణానికి ఒడి కట్టింది, ఏం చేయాలి? ఒక్క క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మీ అమ్మాయిని తీసుకెళ్ళండి, నాకు ఆ అమ్మాయి అవసరం లేదు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటా వచ్చి, భర్త దూరం అయిపోయాడు, కన్న బిడ్డలు దూరం అయిపోయారు, అమ్మా అని పిలిచేటటువంటి కూతురు దూరం అయిపోయింది, మమ్మీ అని పిలిచేటటువంటి కొడుకులు దూరం అయిపోయాడు, ప్రేమగా ఆప్యాయంగా పిలిచేటటువంటి భర్త దూరం అయిపోయాడు. సొసైటీలో తల ఎత్తుకోలేకపోతున్నాను, ఉద్యోగము ఊడిపోయింది, ఉద్యోగానికి వెళ్తే అందరు నన్ను వింతగా చూస్తూ ఉంటే అక్కడ ఉద్యోగం చేయలేకపోయాను, ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేసాను. ఒకవైపు భర్తకు దూరం అయిపోయా, బిడ్డల ప్రేమకు దూరం అయిపోయా, భర్త ప్రేమకు దూరం అయిపోయా, సిగ్గుతో అవమానంతో ఒంటరిగా మిగిలిపోయా. పాపము ఒక మనిషిని అటువంటి దుస్థితికి తీసుకొస్తుంది. ఈరోజు నువ్వు చేస్తున్న పాపము నిన్ను ఈ దుస్థితికి తీసుకురాకుండా ఉండాలి అంటే, నువ్వు సిగ్గుతో అవమానముతో సొసైటీలో తల ఎత్తుకోలేని స్థితికి రాక మునుపే నీ తప్పును ఒప్పుకుంటే బాగుంటుంది.
నీ జీవితాన్ని దిద్దుకుంటే బాగుంటుంది, నీ బ్రతుకును సరిచేసుకుంటే బాగుంటుంది.